గణతంత్ర వేడుకలను ఘనంగా ప్రారంభించిన పాడేరు ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి డాక్టర్ వెంకటేశ్వర సలితమాల స్థానిక తలార్ సింగి ఆశ్రమ పాఠశాల మైదానంలో వేదిక జరిగిన 72వ గణతంత్ర వేడుకలో వివిధ పాఠశాలకు చెందిన ఉపాధ్యాయులు పలు శాఖలకు చెందిన అధికారులు విద్యార్థులు పాల్గొన్నారు. వివిధ దేశాల రాజ్యాంగాలను పరిశీలించి అధ్యయనం చేసి మా దేశానికి అనుకూలమైన సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య రాజ్యాంగాన్ని రచించుకొని 1950 జనవరి 26 నుంచి అమలులోకి తెచ్చుకున్నాము. రాజ్యాంగం అమలులోకి వచ్చిన జనవరి 26 తేదీన మనం గణతంత్ర దినోత్సవ వేడుకలను నిర్వహించుకొస్తున్నాము. దేశ స్వాతంత్రం కోసం ఎందరో మహానుభావులు త్యాగాలు చేసి తమ ప్రాణాలను తృణపాయంగా భావించి సుమారు 200 సంవత్సరాల విదేశీ వలస పాలన నుంచి విముక్తి చెందుటకు పోరాటం సాగించట వలన దేశానికి 1947 ఆగస్టు 15 స్వాతంత్రం సిద్ధించింది.